తండ్రి త్యాగం. కాకి పిల్ల కాకి ముద్దంట. బిడ్డల పట్ల ప్రేమానురాగాలు తల్లిదండ్రులకు సహజంగానే ఇచ్చాడు దైవం. కూలీ నాలి చేసుకునే శ్రమజీవులు కానివ్వండి, రాజాది రాజులు కానివ్వండి, తమ సంతానం పట్ల ప్రేమ అందరికీ ఉంటుంది. పిల్లలకు జ్వరం వచ్చినా, దెబ్బ తగిలినా, కష్టాలు కలిగినా వారికంటే వారి తల్లిదండ్రులే ఎక్కువ బాధపడతారు. బిడ్డలకు కలిగిన నష్టాన్ని తొలగించేందుకు తల్లిదండ్రులు ఎంత త్యాగానికైనా సంసిద్ధులవుతారు. దీనికి సంబంధించిన ఒక కథ మనం ఇప్పుడు చూద్దాం. భారతదేశాన్ని మొఘలు పాదశాలు ఎల్లో ఏండ్లు పరిపాలించారు. అసలు భారతదేశంలో మొఘలు సామ్రాజ్యాన్ని స్థాపించినటువంటి చక్రవర్తి బాబర్. అతని కుమారుని పేరు హుమాయూన్. హుమాయూన్ని బాబరు గాఢంగా ప్రేమించేవారు. ఒకనాటి సంఘటన. హుమాయూన్ ఆరోగ్యం చెడింది. అస్వస్థత దినదినానికి అతన్ని దహించి వేస్తోంది. ఆ సమయంలో హుమాయూన్ సంభల్ పట్టణంలో ఉన్నాడు. బాబర్ వెంటనే అతన్ని ఆగ్రాకు పిలిపించారు. ప్రయాణంలో ఇసుమంతా కూడా కష్టం కలగకుండా తగిన ఏర్పాట్లు చేయించాడు. కానీ ఆగ్రా చేరుకునేలోగా హుమాయూన్ పరిస్థితి మరింత తీవ్రమైంది. యునాని వైద్యులు, ఆయుర్వేద ఆచార్యులు హుమాయూన్ యొక్క చికిత్స కోసం రెయిన్బే వాళ్ళు ప్రయత్నం చేశారు. కానీ లాభం కనిపించలేదు. ప్రభు, ఇక ఆశ లేదు అని పాదుషాకు విన్నవించుకున్నారు వైద్యులు. బాబర్ భరించరాని దుఃఖంలో తల్లిడిల్లిపోయాడు. క్షీణించిపోతున్న కుమారుని ఆరోగ్యం, మరోవైపు కులిగి కుంగి కుంగి కుహించిపోతున్న ఆయన తండ్రి. రాజుగారి పరిస్థితి చూసి రాణిగారు స్వయంగా కొడుకు అనారోగ్యం వల్ల ఏర్పడిన బాధనంతా మర్చిపోయింది. రాజుగారిని ఓదార్చడానికి ప్రయత్నించింది. ఎందుకిలా గాబరపడుతున్నారు? మీకింకా కొడుకులున్నారు కదా, మీరేమో రాజులాయే. పరిపాలకులు ఈ విధంగా ఆవేదన చెందడం, బాధపడడం శ్రేయస్కరం కాదు అని రాణిగారు ఆయనకు నచ్చజెప్పారు. బాబర్ చక్రవర్తి ఇలా అన్నారు, రాణి, నువ్వు చెప్పేది వాస్తవమే. నేను నిశ్చయంగా బాదుషాని, కానీ నేను ఒక తండ్రిని కూడా. తనని ఆరోగ్య పరిస్థితి ఇలా ఉంటే ఎలా భరించగలను? హుమాయూన్ పరిస్థితి విషమించింది. బతుకుడానన్న ఆశ కూడా వదులుకోవాల్సి వచ్చింది. బాబర్ తన పరివారాన్ని పిలిపించి ఇలా అన్నాడు, హుమాయూన్ గురించి ఇప్పుడేం చేయగలం? అనేకులు రకరకాల సలహాలు ఇచ్చారు. అందులో ఒక ఆయన ఇలా అన్నాడు, మీకు అత్యంత ప్రియమైన వస్తువుని కుమారుని యొక్క పేరుపైన త్యాగం చేయండి. అల్లాహ్ అనుగ్రహమైతే మీ కొడుకు బతకవచ్చు. బాబర్కు ఈ సలహా బాగా నచ్చింది. నా ధనాగారంలో ఉన్నటువంటి విలువైన వస్తువు ఏది? నేను తప్పకుండా దాన్ని దైవం పేరిట త్యాగం చేస్తానన్నాడు. వజ్ర వైఢూర్యాలు, బంగారు నాణాలు బీద సాధనకు దానం చేయండి అన్నారు. కానీ ఆ సలహా ఏమీ నచ్చలేదు బాబర్కు. ఆలోచించాడు, నాకు అన్నింటికంటే ప్రియమైనది నా ప్రాణమే. కొడుకు కుమారుగా నా ప్రాణం నేను త్యాగం చెయ్యాలి. ఈ నిర్ణయం తీసుకుని రాజు ఉపవాసం ఉన్నాడు. దైవానికి మనసారా అర్థించాడు, ప్రార్థించాడు. చిత్తశుద్ధితో హుమాయూన్ ఉన్న గదిలో ప్రవేశించాడు. రోగి పడుకున్న మంచం చుట్టూ మూడు పర్యాయాలు ప్రదక్షిణం చేస్తూ ప్రతిమారు ఎంతో భక్తితో, ఎంతో వినమ్రతతో దైవాన్ని అర్థించాడు. ఓ దైవమా, నా బిడ్డకు ప్రాణభిక్ష పెట్టు, దానికి మారు నా ప్రాణం తీసుకో. అల్లా ఆయన ప్రార్థనను అలకించాడు. హుమాయూన్ రాను రాను ఆరోగ్యవంతుడయ్యాడు. మరోవైపు బాబర్ ఆరోగ్య స్థితి దిగజారుతూ పోతుంది. అదే వ్యాధితో ఆయన దివంగతుడయ్యాడు. చూశారా, తనని కోసం తండ్రి చేసిన త్యాగం. అందుకే ప్రతి బిడ్డ తల్లిదండ్రుల గురించి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. తల్లిదండ్రులు తమ పిల్లల కోసం తమ ప్రాణత్యాగానికైనా సిద్ధపడతారు. పిల్లల యొక్క సంక్షేమమే, పిల్లల యొక్క విజయమే తల్లిదండ్రులకు ఒక ఆస్తిలాగా భావిస్తారు. కావున ప్రతి బిడ్డ కూడా ఆలోచించాలి,
తల్లిదండ్రుల యొక్క ఆవేదన, తల్లిదండ్రుల యొక్క వాళ్ళ యొక్క లాలన పాలన గురించి ఆలోచించాల్సిన బాధ్యత ప్రతి పిల్లవాడి పైన ఉన్నది. తల్లిదండ్రుల యొక్క యోగక్షేమాల గురించి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. తల్లిదండ్రుల యొక్క మనసులో ఉన్నటువంటి ఆలోచనలకు అనుగుణంగా పిల్లలు తమ జీవితాన్ని గడపాలి.